డిఆర్సీ డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు ఎల్లమ్మ ఒగ్గు కథ. ప్రధాన కథకులు మకుటం లేని మహారాజు, చుక్క సత్తయ్య గారి ప్రేషిష్యులు బుగ్గా మల్లయ్య, కుమారస్వామి. సహాయకులు బుగ్గా సత్తయ్య, బడికే చంద్రయ్య. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. నాలుగో భాగము ప్రారంభం. ఆ విధంగా చెమదగ్గిన గురి దేవుడు ఎప్పుడైతే యంత్రాలు వేసి దేవతలను అంటాడు, మరి దేవతలు కనుక అంటలేరు, తప్పట్లే అంటలేరు. ఆ విధంగా గంట వేధించినాడు, నడవేరు వేధించినాడు, గాని 66 రాజ్యాలు తిరగలేదు, 33 గంగల్లో తానం ఆడలేదనగా. ¡Gracias!
కళ్యాణమో దేవ సోభానమా విష్ణు లక్ష్మీదేవి పెళ్లి నాడు కళ్యాణమో దేవ సోభానమా ఇవాళ ఈ
పొద్దు కళ్యాణమే వీరింటి దైవాల శోభానమా బాల ఈ పొద్దు కళ్యాణమే వీరింటి దైవాల శోభానమా అరవై ఆవిడ మీద కళ్యాణమే ఆదిగా నాయక శోభానమా అరవై ఆవిడ మీద కళ్యాణమే ఆదిగా నాయక శోభానమా ముప్పై ఆవిడ మీద కళ్యాణమే ముద్దర గానాల శోభానమా ముప్పై ఆవిడ మీద కళ్యాణమే ముద్దర గానాల శోభానమా డెబ్బై ఆవిడ మీద కళ్యాణమే దేవగా నాయక శోభానమా డెబ్బై ఆవిడ మీద కళ్యాణమే దేవగా నాయక శోభానమా అర్జున సుభద్ర మహారాజు భారతీయ మహాదేవి గర్భవాసము ధరించిన వాడు కనుక
చెప్తానంటావు, కైలాసాలు లేవి కనుక నువ్వు గంగల ముందనంటున్నావా? అవును. ఎందుకొరగయ్యా నీకు ఇంత కోపం, ఇంత ఉరుకు? నన్ను కాదని చెప్పి కనుక నేనటువంటి వాడు ఇంత భేదించిన వాడు వీరాజు వీరుడు ఎవడు? వాడు నగ్గం సిందో బిందో చేసి రేణుక నేర్కొనే వాళ్ళను. 33 కోట్ల దేవతల చిరవట్టి ఆ రేణుకని కనుక నువ్వు సురది దేవతలు కొంగు పట్టి చిరవెట్టి కనుక నువ్వు ఈడ్చుకొస్తానంటావు, లగ్గం చిన్నా భిన్నం చేస్తానంటావు, మళ్ళా మారు లగ్గం ఆడుతానంటావా? ఓ ఏం మాట్లాడతావయ్యా? ఏమిటి ఒక్క సంగతి మహారాజా? ఏమిటి సంగతి? మోసం చేసినది కాబట్టి అడ్డబట్ట కట్టిన ఆడివిల్ల సురది దేవతల కళ్యాణం లగ్గం ఒక్కడే నాగవేలు మాత్రం జరగలేదు. ఇప్పుడు కనుక నువ్వు ఇక్కడ బ్రాహ్మణులు లగ్గం పెట్టిన వాళ్ళు లేరు, ముహూర్తం చూసిన వాళ్ళు లేరు. నువ్వు కాశీ బ్రాహ్మణి వేషం కట్టుకుని కైలాసం పోయి బ్రాహ్మణ వేషం మీద అలగ్నం చిన్నా భిన్నం చేసేదానికి ఈ మందెందుకు, ఈ దండెందుకు, ఈ తలారం ఎందుకయ్యా? ఒక్కడే వెళ్ళిపో అక్కడికి. కాశీ బ్రాహ్మణ వేషము కట్టేను, కాశీ బ్రాహ్మణ వేషము కట్టేను, గాడికి దగ్గర వస్తాను ఉన్నాడు, గాడికి దగ్గర వస్తాను ఉన్నాడు. ఎన్నికొండ కైలాసము దాదా దగ్గర, కైలాసము దాదా దగ్గర. ఒంటరిగా మన్ని కన్నుల చూసేను, ఒంటరిగా మన్ని కన్నుల చూసేను. ఆ దేవతంగా మా ఏమంటై ఉన్నాడా? ఆ దేవతంగా మా ఏమంటై ఉన్నాడా? ఎదురుకుంటున్నాడా? ఏడుకుంటున్నాడా? ఎదురుకుంటున్నాడా? ఏడుకుంటున్నాడా? దారిద్రములు వన్న గోజగొండ నాయకుల బొర్ర ముందు బొర్రా ఎత్తుమోత పంజంగం ఎడచేత పట్టుకొని కాశీ బ్రాహ్మణ చేసి మీద వచ్చిన కనుక నేను కార్తవీర్యం ఆరాధనైనా ఎదుర్కొన్నాడు ఏడుకున్నాడు కనుక నేను బ్రాహ్మణ ఎక్కడి నుండి మీరు ఎదురారయ్యా? ఏ రజలుండి ఎల్లి వస్తే మానందరపుడు కంచి కామాక్షి మధుర మీనాక్షి మూడు చిత్రాలు పూర్తి చేయించుకుంటే కనుక సకల సంపన్నుడు కార్తవీర్య మహారాజు కాశి బ్రాహ్మణ ఏసే మీద ఉండి ఇక ఏమంటై ఉన్నాడు? ఇక కళ్యాణ మండపం దగ్గర వచ్చినాడు. ఏమిటి లోకమాత, లోకైక మాత, దక్షయాని, పార్వతీదేవి, సురతి దేవతల్లారా, సురాముప్పు 33 కోట్ల దేవతలు తలంబ్రాలు వచ్చినారు, పచ్చని పందిళ్ళు ఉన్నాయి, ఎత్తైన గొడుగులు ఉన్నాయి, ఆనందంగా కనుకనేవి ఎమిలీకలతోని పందిళ్ళు వేసిరు. యజ్ఞం కూడా ఇక్కడ జరిగేనా? యజ్ఞం కూడా ఎక్కడ జరిగేనా? అయ్య లగ్నం కూడా ఇక్కడ జరిగేనా? లగ్నం కూడా ఎక్కడ జరిగేనా? ఇక్కడ కూడా ఏమి కూడా జరిగేనా? ఇక్కడ కూడా ఏమి కూడా జరిగేనా? అనంతలో బాగా దేవతంగా అయ్యా బ్రాహ్మణులారా, ఇక్కడ కనుక నేను రేణుకాదేవి స్వయంవరం జరిగింది, స్వయంవరం జరిగిన తర్వాత అటువంటి లగ్నం జరిపిన రేణుకాదేవికి. అయితే రేణుకా ఎల్లమ్మది కనుక నీవు స్వయంవరం సాటింపైనది ఆ యొక్క లగ్నం చేసినారన్నట్టు. అవును. పళ్ళు తెరిచి కనుక నీవు కార్తవీర్య మహారాజు పగపగ నవ్విండైనా? అయ్యా ఈ యొక్క సాంబ శివ ఏమిటి? గట్టు మీద చెట్టుకు నేలవారి శివకు 84 లక్షల జీవజంతులు కనుక అన్న పెట్టి అటు పెద్ద దాదవు సాంబ శివ. ఈ యొక్క రేణుకాదేవి నీ బిడ్డ ఒక కుమార్తె పెళ్లి జరిగిందంటావు. బ్రాహ్మణ భౌతికమైన మనది లగ్నం కూడా ఎవరు పెట్టిరి? లగ్నము సారు ఎవరు చూసి? ఈ లగ్నం ఎవరు పెట్టినారు? ఈ పెళ్లి కనుక ఏ బ్రాహ్మణ చేశాడు? లగ్నము ఎవరు పెట్టలేదు, అటువంటి జమదగ్ని గురుదేవ వచ్చినాడు, యంత్రం భేదించినాడు, యంత్రం భేదించిన సమయ కాలం ఉంది కనుక మేమే లగ్నం చేశాం. అయితే ఆ రేణుక కట్టింది పద్మావతి. అవును. ఈ యొక్క మానవుడు వచ్చినాడా? యంత్రాన్ని వేయించిన లగ్నం చేసినారు గాని లగ్గ ముహూర్తాలు చూడలేదు, లగ్గ ఘడియలు చూడలేదు. ఆ యొక్క లగ్గ విధానమే మీరు ఎవరు చూపి బ్రాహ్మణ విలువలేదంటారు. అపచారం అపచారమైనా సింగరా, నువ్వు ఎంత ఎడ్డి వాడవయ్యా? ఈ యొక్క బ్రాహ్మణి నీ యొక్క బిడ్డ కనుక నీవి రేణుకాదేవికి ఉరియూత బ్రాహ్మణులు తీసుకొచ్చి కనుక లగ్గ ముహూర్తాలు లగ్గ గడియలు చూడండి. పెళ్లి కూడా ఎద్దుల చేసినవా? లగ్గమైనా ఎట్లా జరిపినవా? అయినా పర్వలేదు బ్రాహ్మణుడా, ఇప్పుడు మించకమైన దేవుడు ఇప్పటికైనా లగ్గ మొత్తం చూసి లగ్గం ఒక్కడైనది కానీ నాకు వెళ్ళిగా ఏకబాయనయ్యా, నాగవెల్లికైన ముహూర్తం పెట్టినా నాగవెల్లి
చేస్తే బాగుండు కదా అనినంత లోపల కనుకనేమి ఎద్దు మోదలు పంచంగం కనుకనే మాయ బ్రాహ్మణ వేషం మీదున్న సకల సంపన్నుడు కాతవీర్య మారాయన ఎద్దు మోద పంచంగం భూషేదే పురాను ఇప్పుదడే మాయదారి కనుకనే పురాణి ఇప్పు కనుకనే పంచంగం చూస్తున్నాడు ఏమిటి నీ బిడ్డ పేరేమిటివి నా బిడ్డ పేరు రేణుకాయల్లమ్మ గురువరేణ్య రేణుకాయల్లమ్మ ఆ యొక్క జమదగ్ని పేరా ఆ యొక్క పిల్లగాని పేరేమిటి జమదగ్ని గురుదేవుడు జమదగ్ని గురుదేవుడు రేణుకాయల్లమ్మది అవును ఆ యొక్క వీళ్ళు ఒరులు చెప్తున్న ఒరుగులు అవును పిల్లది కనుకనేవి పిల్లది కూడా పులివరుగు ఉన్నది పిల్లగాంధి మేక ఒరుగయ్యా మేకపోయి పులిని పడుతుందా పులిపోయి మేకను పడుతుందా పులిపోయి మేకను పడుతున్నది అవును అందుకొరకే కలవది కాపూరము కూడది సంసారం కలవది కాపూరమే కూడది సంసారం మళ్ళీ రెండుగు పంచంగం చూస్తున్నాను అవును రెండుగు పంచంగం లోపల పిల్లలు కనుకనే జమదగ్గిన అంటే పిల్లగాడు పిల్లలు కనుకనే రేణుకా ఎల్లమ్మన్నావు అమ్మవారిదైన కనుకనేవి అమ్మవారిది కనుక పిల్లి వరకు ఉన్నారయ్యా ఉన్నదేమో పిల్లగాది ఎరక వరుగుంది పిల్లి పిల్లది కనుకనే పిల్లి వరుగున్నదయ్యో కలవది గురువరేణ్య అందుకొరకైనా ఒక్క సంగతి ఏమన్నా గాని ఎట్టన్న కలవని గాని మనది కనుకనే బ్రాహ్మణ వంశీకం కనుక ఈ పిల్లగాడు ఏమిటో ఎవరంటివి గురుదు మునిపుంగవుడు గురుదేవుడు గురుదేవుడు అవును ఈ యొక్క కనుకనే గురుదేవుని కనుకనేమి నువ్వు సాంబశివుడు లోకాల శంకరుడు కాబట్టి ఇది బ్రాహ్మణ వంశీకం అయినందుకు చెవులో పిలగాని కనుకనే చెవులో గురు మంత్రము చేతిలో తిరిగి నాలుగు మీద నాలుగు అక్షరాలు శివపాంక్షాత్ర మంత్రం వస్తుందా ఈ పిలగాని కొన్ని ఏమైనా చదువు వస్తుందని అడుగుతున్నాను అడుగు అటువంటి సాంబశివుడు గారికి ఏమంటున్నాడైనా జమదగ్ని గురుదేవ దగ్గర వచ్చినాడు గురుదేవ దగ్గర వచ్చి ఏమని అడగబట్టి సాంబశివుడు అయ్యా భారుడా గురుదేవ నీకు చెవుల గురు మంత్రం చదివిన నిరోధకము నాలుగు మీద నాలుగు అక్షరాలు వస్తాయా అని అడుగుతున్నాను అయ్యా నాకు ఏ మంత్రం రాదు నాకు చదువు రాదు విద్య రాదు ఏది రాదయ్యా బ్రాహ్మణులారా అటువంటి మంత్రం వేదం ఏమీ రాదు రా పిలవానికి అనగా కార్తవీరుడు ఏమంటాడే ఐకనికని విద్య రాదు చదువు రాదు కనుకని ఇతనికైనా ఆ విధంగా శివులో గురు మంత్రము చేతిలో తిరియోదు నాలుగు మీద నాలుగు అక్షరాలు శివ పంచాక్షర మంత్రం రాదంటున్నావా ఎంత వ్యర్థుడవు తంగమా నీవు విద్య రానిగా మధ్యవానికి తంగమయ్యా అక్షరాల మంత్రం నేర్చుకుని వచ్చిన తర్వాత ఈనాడే కానీ ఆనాడే కానీ ఏనాడే కానీ మంత్రం నేర్చుకుని వచ్చినాక మళ్ళా కూడా నాగవెల్లి దర్బారాదా దర్బారాదా అంత వరదాక అపచారం ఈ ముఖం చూడరాదంటున్నాడే నేను వెళ్ళిపోతున్నాను అంటే ఈ ముఖం చూడరాదు అపచారం 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 లగ్గం చేస్తానంటే కాదని ఒక పద్మవతి కట్టిన పద్మవతి గాడి కనుక మానవుడు వచ్చటమేమి యంత్రాన్ని భేదించటమేమి ఈ
తమ్ముడు కనుక ఈ విధంగా చెప్పడమే అని చెప్పి శంకరుడు కనుక నేను ఆగుడేమనుక ఆ కళ్యాణ బాబు దగ్గర ప్రాణ కూడా వచ్చినడే అయ్యా ఏమిటంటాయి తండ్రి ఉన్నా
నా భార్య తీసుకొద్దు రేవు శంకరుని మాట కనుకనే మళ్ళా తిరుగులేదంటారు ఒక్కలు కనుకనే ఇట్లా అని పళ్ళు వచ్చి పలుకుతలేరు రానా తండ్రే అంటికి మంటికి కనుక నీవు కన్నీరై కారుతున్నదమ్మో అమ్మవారు రేణుగా ఉన్నది ఆ స్థాన గగ్గన ఉన్న ఓల్లె ఓలి వాళ్ళని పసు ముద్దరిస్తున్నదమ్మో తల్లి లేదు నాదా లేదు నాదా తల్లి లేదు నాదా లేదు నాదా అమ్మా ఊరికి తగిలినమ్మా
చేత వచ్చింది కదురు అమ్మవారు లేనక ఎల్లమ్మ ఎరకైన మరి నాదో మరి నాదో మరి నాదో బాబు కొత్త ఉన్నదే గారేను కొత్త ఉన్నదే గారేను అయ్యా జమ దగ్గరికి గడ్డమైన వచ్చేను కాళ్ళ మీద వంటదమ్మారాయమ్మ మంత్రము గాడ లోపల నేను వెళ్ళిపోతున్నా
వస్తే సాగు మాట అంటివమ్మా. Yeah.
యొక్క సాసబీయ పిత్తులను ఎంటకల వడి వచ్చి కనుక మడుగు లోపల పుట్టి కనుక ఒక వృక్షాన్ని నేర్చినవా. రేపు కలియుగం పుడుతున్నది, పెరుగుతున్నది, ఉప్పు నూనె ఒక చోట ఉడుకుతున్నది కనుక ఒత్తు శివసత్తులు ఉట్టేదున్నది బిడ్డ. కనుక నేను ఎత్తుతున్నని పంట యమదాలి గంట దూసవరు పంట వై నెరువు. నేను రేపు కనుక నేను ఆనందంగా మంత్రం జాడల్లో పోతున్నాను. మంత్రం జాడల్లో పోయి కనుక నేను మల్లవయ్యి కనుక నేను మంత్రం నేర్చుకుని రేణుకాదేవిని నాగవేలి చేసుకుంటాను. నాగవేలి చేసుకున్నాను, చేసుకున్నప్పుడు నాకు ఈరబోనారవై రమ్మల్లుడే ఊరాల మంత్రం దాడలవై నేను మరిస్తే కనుకనేవి నాకు పిండ గూడు వై రమ్మన్నాడు. చక్కని కనుక నీ వృక్షానికి ఇక జీవనార్థి పెట్టినాడు. క్షత్రియ రారాదు కనుక నేను సంతానం లేక ఆ శంకరుని గురించి కనుక నేను తపం పట్టిండు. ఆ తపం పట్టి కనుక శంకరుడు ప్రసన్నమైనాడు. నాయన నీకు ఏం కావాలన్నాడు, నాకు సంతానం లేదు నాయన అన్నాడు. ఒక పాలమావిడి పండుగ కనుక నేను శంకరుడు ఇచ్చిండు. ఆ పాలమావిడి పొలం కనుక నేను తీసుకున్నాడు. ఈ ఒక్క పొలం తీసుకుపోతే నా భార్యకైతే ఒక కొడుకు పుడతాడు. ఒక కొడుకు కొడుకు వాడు ఒక ఎద్దు యోసం కాదు, 30 రూపాయలు ముల్లెగా ముక్కుపోగు పెద్ద సొమ్ము కాదే. అట్లగాదన్నాడు ఆ సత్యగంగ ఒడ్డుకొచ్చినాడు, పాతి పెట్టినాడు పొలములు కనుకని, హాది పెట్టి కనుక నీ తెన్ని తెన్ని ఇల్లు పోతున్నాయినా అన్నేళ్ల నాటి కనుకనే పటారుక్షమైనదమ్మా. ఆ పటారుక్షమై కనుక ఆకులు పిందెలు కనుక అనలుగులు లిల్లి కనుక కొమ్మ కొమ్మ కనుక కోటేలు పళ్ళు కనపడుతున్నాయి. అమ్మో కనుకనే రారాదు కళ్ళ చూసి ఏమన్నాడు, ఇంతమంది కనుకనే పొలములు పుట్టిన ఈ పొలములు తీసుకుపోయినా భార్యకి తిని అంటరే, ఇంతమంది కొడుకులు పుట్టినే ఏం పెట్టి సాధునేవో. చెప్పి కనుక నీకు షాతి చేసుకున్నాడు. చేసుకునే త్వరకల్లా మానవుని కళ్ళకు తేలు కొండి అందీసము, ఆము కనుకనేవి పంటి అందీసము. మానవుని కళ్ళ కనుక నిలువెల్ల విషం, నిలువెల్ల విషాలతో చూసి త్వరగల జల 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 ఆకులు పిందెలు కనుక కింద మొత్తం కూలిపోయినాయి. ఒక్కడి కనుక ఎక్కడ చూసినా ఏం లేవు. అయ్యో నేను ఎంత పని చేసుకుంటే అనుకున్నాడు. అక్కడిక్కడ చూస్తూ రకాల చిటారు గుమ్మలు 4 పొలములు కనపడుతున్నాయి. ఆ 4 పొలములు సరే అన్నాడు. నేను పోయి ఇక గంగ స్నానం చేసేస్తానని చెప్పి అయ్యా తాను బయలు ఎల్లి నాడ అయ్య
అయ్యా నేను అడవులు తిరిగి ఆదువరుణ్ణి, ముని పుంగవుణ్ణి ఆయన, ఈ అడవి లోపల నాలుగు ఫలములేగా అని కనపడ్డాయి కాబట్టి తిందామని చెప్పిన. సంతానము లేక పన్నెండు నేను పరితపించుకుంటూ ఇక్కడ ఒక ఫలము దొరికినది. ఫలం తోట చెట్టు పెట్టి చెట్టు మీద కాయలుగా కాయాలని రాలిపోయినవి. నాలుగు ఫలములు చిక్కాయి, దానం చేసి మంచి ఫలములు తెంపుకుందామని సమయకాలం అందున అటువంటి ఫలములు తెంపినవురా. మానవ మాత్రం ఎనగిన విషము చేత ఎప్పుడైనా విషము ఎత్తున విషము చేత తెంపినవు కనుక ఆ ఫలములు కనుక నేను నాకు పనికి రావు అన్నాడు. ఒకవేళ కనుక నేను ఈ ఫలములు నువ్వు తినకూడదు, ఇది ఫలములు ఇసుకమై నీ భార్యకి ఇవ్వమన్నాడు. ఫలములు తిన్న వెంటనే బాలలు కొడుతున్నారు, ఆ బాలలు ముఖము చూడక ముందుకే నీ మరణం అయిపోదు అని చెప్పి కనుక ఈ బలములు నేను ఏది కాదు, ఈ బలములు తీసుకుపోయిన భార్యకి ఇచ్చిన వెంటనే నలుగురు పిల్లలు ఉంటారు, రెండు పిల్లలు ఉంటే కూడా నా ప్రాణం పోతుంది, చాప కఠినమైన చాపం పెడుతున్నా. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ ఎల్లమ్మ ఒగ్గు కథ నాలుగవ భాగము సమాప్తము. కథకులు మకుటం లేని మహారాజు, చుక్క సత్తయ్య గారి ప్రియ శిష్యులు, బుగ్గా మల్లయ్య, కుమారస్వామి బృందం. నిర్వహణ గనూరే యాదగిరిరావు. కరీంనగర్ జిల్లా జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దె రాములు గారి విడుదలైన ఒగ్గు కథలు, గొలుసురాజు ఒగ్గు కథ, రంభా రంపాల ఒగ్గు కథ, గయోపాఖ్యానం ఒగ్గు కథ, గౌడపురాణం ఒగ్గు కథ, గంగాగౌరి సంవాదం ఒగ్గు కథ, కనకతార ఒగ్గు కథ, శివకుమార ఒగ్గు కథ, సత్యవతి ఒగ్గు కథ, శివలీల ఒగ్గు కథ, కొండల రాయుడు ఒగ్గు కథ. నిర్వహణ గనూరే యాదగిరిరావు. ఎల్లమ్మ భాగము నాలుగవ భాగము సమాప్తము. 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 సమాప్తము.